ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం యొక్క పథకాలు కూడా ఆదర్శవంతంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పథకం కేవలం కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తో, కేసీఆర్ గారి ఆలోచనతో ఇవాళ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతులందరూ కూడా లాభం జరుగుతున్నందుకు, కేసీఆర్ గారి యొక్క నాయకత్వ లక్షణాల పట్ల మేమందరం కూడా మళ్ళొకసారి సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. వారి యొక్క ఆలోచనలు నరేంద్ర మోదీ గారు యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రధానంగా మన దగ్గర ఉండేటటువంటి రైతు బంధులో సంవత్సరానికి 2 పంటలకు ఎకరానికి 5,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం 2 హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు కలిపి 6,000 ఇస్తామని చెప్తున్నారు. అది కూడా సంవత్సరంలో ఒక్కసారా 2 సార్లు అన్నది స్పష్టత ఇవ్వనటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా స్పష్టత ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందేమో. మరి ఇవాళ ఉన్నటువంటి సందర్భాల్లో మీరు గమనించినట్టయితే మేము సంస్కరణలు చేపట్టాము, ఇప్పుడు సంక్షేమం చేస్తున్నామని చెప్తున్నారు. చేపట్టినటువంటి సంస్కరణల్లో ఏ ఒక్క దానికి కూడా రిజల్ట్ సరిగా రాలేదు. నల్లధనం ఎంత వెనక్కి తీసుకొచ్చారంటే చెప్పలేని పరిస్థితి. డిమానిటైజేషన్ తర్వాత ఎన్ని డబ్బులు వచ్చాయంటే చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా సంక్షేమం చేస్తున్నామని చెప్పి తెలంగాణ మోడల్ అంతా కూడా తీసుకున్నారు. ఎనీవే ఐఎమ్ హ్యాపీ నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్ తెలంగాణ మోడల్. థ్యాంక్ యూ. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ కేవలం కంటి చూపు చర్యగా నేను భావిస్తూ ఉన్నానండి. అది కూడా వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేరు, అధికారాలు వస్తేనే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి మరి అది ఎంతవరకు అవుతుందో కాదో అన్నది మాత్రం చెప్పలేనటువంటి సందర్భం.